హాయ్ హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. సో పార్ట్ టూతో మీ ముందుకు వచ్చేసా, మై వెడ్డింగ్ శారీ కలెక్షన్ పార్ట్ టూ. థ్యాంక్ యూ సో మచ్ నా ఫస్ట్ వీడియో చూసినందుకు. లైక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజెస్ చేశారు, చాలా బాగున్నాయి శారీ కలెక్షన్, వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ అని. సో ఇంకా లేట్ చేయడం ఎందుకని మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియోలోనే ఉన్నాయి కాబట్టి, అంటే పెళ్లి శారీ, పెళ్లి కూతురు శారీ అండ్ వ్రతం శారీ, చాలా మందికి నచ్చిన శారీ. సో యాజ్ ఐ సెడ్, నేను ముందు వీడియోలో చెప్పినట్టే నేను వెడ్డింగ్కి మాత్రం ఎక్కువ శారీస్ ప్రిఫర్ చేయలేదు. బికాజ్ నేను డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను, సంగీత్కి ఒక డ్రెస్, రిసెప్షన్కి డ్రెస్ తీసుకున్నా, ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు డ్రెస్ తీసుకున్నా. సో ఐ వాజ్ లైక్ ఎక్కువ శారీస్ తీసుకోవద్దు, ఎందుకంటే శారీ ట్రెండ్ మారుతూనే ఉంటుంది. అంటే నేను పెళ్ళి తీసుకున్నప్పుడు ట్రెండ్ ఇప్పుడు లేదు. లైక్ పెళ్ళై 1 ఇయర్ కూడా అవ్వట్లే, పెళ్ళప్పుడు తీసుకున్న ట్రెండ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి, కొంచెం లైక్ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. లైక్ సీజన్ మారుతున్నప్పుడు అలా ఆ ట్రెండ్ కూడా మారుతూ ఉంటుంది. సో ఒకేసారి ఇన్ని శారీస్ తీసుకోవడం అని చెప్పేసి నేను అస్సలు తీసుకోలేదు. లైక్ కౌంటబుల్ శారీస్ మాత్రమే తీసుకున్నాను. సో బట్ దట్ మినిమం కలెక్షన్ అయినా నాకు చాలా నచ్చినాయి. అన్ని శారీస్ నాకు ఇష్టమే, సో మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా. సో అందుకే ఇప్పుడు చూపిస్తున్నా. ఈరోజు డార్క్ కలర్ శారీ వేసుకున్నా. ఇది కూడా నా వెడ్డింగ్ శారీలో వన్ ఆఫ్ ద, లైక్ నేను ఒక ఈవెంట్కి వేసుకున్నా, నాకు చాలా నచ్చింది ఈ శారీ. నేను ఎక్కడ వరకు చూపించాను, నేను ఆ వీడియోలో హల్దీ వరకు చూపించాను, నా హల్దీ శారీ వరకు. సో హల్దీ అయిపోయాక నెక్స్ట్ డే పెళ్లి కూతురు అనమాట. అంటే పెళ్లికి ముందు రోజే పెళ్లి కూతురు చేస్తారు మా దాంట్లో. సో పెళ్లి కూతురు అప్పుడు మెయిన్ శారీ, పెళ్లి కూతురు మెయిన్ శారీ కట్టుకునే ముందు ఇది కట్టుకున్నా. లైక్ వెరీ లైట్ వేర్ ఆర్గాన్జా శారీ ఇది. చూపట్టి శారీ చాలా బాగుండే, లైట్ అయినా సరే. సో దీనిపైనకి నేను పింక్ కలర్ చోకర్ వేసుకున్నా, చాలా బాగుండే ఈ శారీ. సో ఈ శారీలో ఉన్నప్పుడు రెడీ అయ్యా నేను. సో నాకు బేసికలీ ఇట్లా ఫ్లవర్స్ నచ్చినాయి, అండ్ ఆల్సో దిస్ క్లాత్, అసలు నాకు కట్టుకున్న ఫీలింగే లేదు ఈ శారీ వేసుకుంటే. ఈ బార్డర్ కూడా బాగుండే, చెక్స్ బార్డర్ కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది ఈ శారీ. సో తీసేసుకున్నాం, బాగుంది కదా. సో ఇది మేబీ లైక్ 5 to 10 minutes మాత్రమే వేసుకున్నా ఈ శారీ నేను. దాని తర్వాత వేరే శారీ వేసేసుకున్నా. అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఈ శారీ, నాకు నా పెళ్ళి కలెక్షన్ మొత్తంలో నాకు మెయిన్ ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నాకు మీకు ఈ శారీ చూపించాలి అని ఉండే. ట్రూగా చెప్పాలంటే నాకు నా పెళ్లి శారీ కూడా అంతలా నచ్చదు, ఈ శారీ అంత నచ్చుతుంది. ఐ డోంట్ నో వై, నాకు చెప్పిన కదా రెడ్ అంటా నేను. సో రెడ్ కలర్ వచ్చి దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇది మీకున్న ఆరెంజ్ కలర్ కనిపిస్తుండొచ్చు, బట్ దిస్ ఇస్ నాట్ ఏ ఆరెంజ్, దిస్ ఇస్ లైక్ ప్యూర్ రెడ్ కలర్. ఇది మొత్తం రెడ్ కలర్. సో బార్డర్ జస్ట్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్. సో సి, నాకైతే నన్ను నేను చాలా నచ్చేసాను ఈ శారీలో. అంటే ఆ జ్యువెలరీ పెట్టుకొని మొత్తం రెడీ అయ్యే వరకు చాలా పర్ఫెక్ట్గా శారీ కట్టించడం కానీ, లైక్ నాకు మేకప్ వేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వేశారు. ఈ శారీ ఎందుకో ఏమో, బట్ ఈ శారీలో దిగిన ప్రతి పిక్ నాకు ఇష్టమే. సో అంత నచ్చింది నాకు ఈ శారీ. సో ఇది నేను సాయికంచిలో తీసుకున్నా. సో ఇది బ్లౌజ్, చాలా బాగుంటుంది. అసలు నాకు బ్లౌజ్ ప్రైస్ అంత గుర్తులేదు, బట్ చూడండి, ఇది ప్రభా బ్లౌజ్ వాళ్ళే స్టిచ్ చేశారు. సీరియస్గా చెప్తున్నా, పెళ్ళికి టైంకి ఇచ్చేవాళ్ళు చాలా ఇంపార్టెంట్, అది చాలా తక్కువ మంది దొరుకుతారు. టైంకి ఇచ్చే వాళ్ళ దగ్గరికే వెళ్ళండి, ఆర్ ఎల్స్ లేనిపోని హెడ్ఏక్స్. మనకి ఆల్రెడీ చాలా టెన్షన్స్ ఉంటాయి, అలాంటిది ఇదొక టెన్షన్ అని పెట్టుకోకండి. టైంకి ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గరే స్టిచ్ చేయించుకోండి. అండ్ వర్క్ ఇస్ సో గుడ్, చాలా బాగుంది. కంపేర్డ్ టు సాయి కంచి అండ్ ముగ్ధా, ముగ్ధాలో ఏమో యూనిక్ పీసెస్ ఉంటాయి, లైక్ డిజైనింగ్ పీసెస్. ఈ శారీ వేరే, లైక్ వేరే నార్మల్ షాప్స్లో కూడా ఉంటుండొచ్చు, బికాజ్ నేను శారీ కలర్ నచ్చి తీసుకున్నాను రెడ్ కలర్ అని. బట్ ముగ్ధాలో అయితే చాలా యూనిక్ పీసెస్ ఉంటాయి, నాకు చాలా నచ్చింది అనమాట. ముగ్ధా కూడా నచ్చింది, సాయి కంచి కూడా నచ్చింది, రెండు నచ్చాయి. ప్రైస్ తక్కువ పెడతాము అన్న వాళ్ళైతే సాయి కంచి వెళ్ళొచ్చు, ప్రైస్ ఎక్కువైనా పర్లేదు. మాకు యూనిక్ పీసెస్ కావాలి అంటే ముగ్ధా వెళ్ళండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను అంతే. ఐ డోంట్ నో నాకు మళ్ళీ ఈ టైం ఎప్పుడు వస్తుంది ఈ శారీ కట్టుకునే టైమ్. బట్ మా మమ్మీ కూడా ఒకసారి ఈ శారీ కట్టుకోవాలి, మా మమ్మీ కూడా చాలా నచ్చింది. నా దగ్గర శారీస్ ఉంది అంటే అది మా మమ్మీ శారీయే, మమ్మీ దగ్గర నాకు ఏదైనా నచ్చిన శారీ ఉందంటే అది నాకు నచ్చిన శారీ అవుతుంది కూడా, బికాజ్ మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అలానే ఉంటుంది. సో నెక్స్ట్
కమింగ్ టు మై వెడ్డింగ్ శారీ. యాక్చువల్గా వెడ్డింగ్ శారీ ఏంటంటే మేము అందరం లైక్ మా మమ్మీ, సాయి, నేను, వాళ్ళ సత్యయ్య అందరం లైక్ లైట్ కలర్స్లో, గోల్డెన్ గోల్డెన్ కలర్స్లో వెళ్ళాలని అనుకున్నాం అన్నమాట. కొంచెం క్లాస్గా ఉంటుంది కదా, గోల్డెన్ రఫ్ కలర్స్ వద్దు వద్దు అనేది ప్రిఫర్ చేశారు. సో ఎందుకంటే రఫ్ కలర్స్ వేరే ఈవెంట్స్కి వేసుకోవచ్చు, ఈ ఈవెంట్కి మాత్రం అందరం ఒక దగ్గర ఉంటాం, లైక్ పెళ్ళిలో అందరూ ఒక దగ్గర ఉంటారు కాబట్టి ఓ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి సో కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటే బాగుంటుంది కదా అని మేము అనుకున్నాం. సో బట్ ఆ రోజు పెళ్లి శారీకి వెళ్ళిన రోజు మార్నింగ్ 9:00 వెళ్తే మేబీ నైట్ 8:00 అయింది అనుకుంటా. అండ్ లైక్ డిసప్పాయింటెడ్ రే, నాకు చాలా షాప్లో ముగ్దాల అటు ఇటు పోయి మళ్ళీ ముగ్దాలోనే తీసుకున్నాను నేను ఈ శారీ. అంటే నాకు మీకు వావ్ లుక్ బాగుంది కదా, ఇలా చూస్తే బాగుంది. అంటే నాకు ఎక్కువ బ్రైట్ కలర్స్ నచ్చుతాయి కాబట్టి ఐ డోంట్ నో నాకు ఎందుకు అంతలా నచ్చలేదు. ఆ రెడ్ శారీ చూపించా కదా, దానంతా ఇది నచ్చలేదు. సో ఆ రోజు మొత్తం తిరిగి తిరిగి నైట్ అంతా అబ్బా ఇంకా టైం కూడా అయిపోయింది. ఐఎమ్ లైక్ ఏ పర్సన్, నేను ఒకసారి ఇంటికి డ్రెస్ తీసుకొచ్చా అంటే మళ్ళీ దాన్ని వెళ్ళి ఎక్స్చేంజ్ అయ్యి అదంతా నేను పెట్టలేనమాట. సో ఒకసారి నేను తీసుకున్నానంటే ఓకే ఐ విల్ మేనేజ్ విత్ మై మేకప్ ఆర్ హెయిర్ స్టైల్ అవి సెట్ చేసుకొని నేను మంచిగా చేసుకుంటా అని కాన్ఫిడెంట్ నాకు ఉంటుంది అనమాట. బట్ ఓకే నాకు నచ్చింది అనమాట, ఫొటోస్ చూసుకున్నాక, వేసుకున్నప్పుడు అంత నచ్చలేదు బట్ ఫొటోస్ చూసుకున్నాక యా పెళ్ళి ఫొటోస్ వచ్చాక 1 మంత్ అయ్యాక ఏ పర్లేదు ఈ శారీలో కూడా బాగానే ఉన్నా, బాగా సెట్ అయింది ఈ శారీ అని అనుకున్నా పెళ్ళి ఫొటోస్ వచ్చాక. అంతకుముందు మాత్రం అంత నచ్చలేదు, ఐ వాజ్ లైక్ అన్ని ఈవెంట్స్కి మంచిగా తెచ్చుకున్నా, పెళ్ళికి ఏ మంచిగా తెచ్చుకోలే నేను అని ఆలోచించుతూ ఉండేదాన్ని. సో బార్డర్ ఇలా వచ్చింది. సో బార్డర్ రెడ్ సో దట్ ఐ కెన్ వేర్ రెడ్ బ్లౌజ్ అని, అట్లీస్ట్ బార్డర్ అయినా హైలైట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాం. బికాస్ లైక్ మీరు ఎప్పుడైనా చూడండి, శారీ లైట్ కలర్ ఉందంటే బార్డర్ అయినా కొంచెం డార్క్ కలర్ ఉంటే అది అట్రాక్ట్ అవుతుంది బార్డర్ తోటే. అండ్ ఆల్సో నాకెందుకో సెల్ఫ్ బార్డర్స్ అస్సలు నచ్చవు, అంటే సెల్ఫ్ వచ్చేసి అస్సలు నచ్చవు. కొంచెం ఇలా పట్టు శారీస్లో మాత్రం కాంట్రాస్ట్ ఉంటేనే అది చీరకి చాలా లుక్ ఉంటుంది అని నా ఒపీనియన్. శారీ పైన నేను ఎంత ఏడ్చాను తెలుసా ఫ్రెండ్స్, ఐ నో ఓన్లీ మీ నోస్ అండ్ శారీ అవన్నీ, లైక్ ఈ శారీ గురించి చెప్తుంటే ఆ మెమోరీస్ అంతా నాకు గుర్తొస్తున్నాయి. నా బాడీ మాత్రమే ప్రజెంట్ ఉండే పెళ్లి రోజు, ఫ్రాంక్గా చెప్తున్నా బాడీ మాత్రమే ప్రజెంట్. నా ఐస్లో వాటర్ తిరుగుతూనే ఉండే, అంటే నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరకు వస్తే, అంటే అక్షాంతలు వేయడానికి వస్తారు కదా, దగ్గరకు వస్తే నేను వాళ్ళని పట్టుకొని ఏడ్చేస్తుండే, అంటే అంత ఎమోషనల్ ఉండే అసలు. నాకు నచ్చకపోయినా దిస్ ఈజ్ మై ఫేవరెట్ శారీ బికాస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ క్యారీస్ దిస్ శారీ. ఎందుకంటే ఈ శారీలోనే సాయి నాకు మూడు ముళ్ళు వేశారు అండ్ 7 స్టెప్స్ వేసాం మేము. ఎవరికైనా సరే అంటే అది నచ్చకపోయినా సరే పెళ్లి శారీ అంటేనే ఒక ఎమోషన్ ఏమో, అందుకనే లైక్ నాకు ఇది చూస్తేనే నాకు అది గుర్తొస్తుంది, అవన్నీ థింగ్స్ గుర్తొస్తున్నాయి, వాట్ ఆల్ అంటే ఆ రోజు అంతా ఏమైంది అని. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఓ దీని బ్లౌజ్ ఉంది కదా, సో దీని బ్లౌజ్ ఓవరాల్ వర్క్ ఇంకా ఇది. సో ఇది రెడ్ బ్లౌజ్, ఇది వర్క్ ఓవరాల్ వర్క్ వచ్చేసి ఇలా బాగుండే, కానీ ఇలాంటివి క్యారీ చేయడం చాలా కష్టం అని తెలుసుకున్నాం. బట్ పిక్చర్స్లో ఇదే హైలైట్ అయ్యింది. సో ఓకే ఆ రోజు అయితే పడతాం కష్టం, లైక్ ఇక్కడ ఇచ్చింగ్ వస్తుంది అది ఇది, బట్ లైఫ్ లాంగ్ చూసుకుంటాం కదా పిక్చర్స్, తప్పదు పడాలి, కొన్ని భరించాలి ఇక అంతే. నా పెళ్ళిలో నా శారీ కన్నా ఎక్కువ మా మమ్మీ శారీ పైన అందరి కన్నుండే. దగ్గర రిలేటివ్స్ అయితే దగ్గరకు వచ్చి నీకన్నా మీ మమ్మీ శారీ చాలా బాగుంది తెలుసా అన్నారు. అవునా నిజమా, మమ్మీ శారీ కూడా సెలెక్ట్ చేసింది నేనే, బట్ దట్స్ ఓకే యార్. సో అందరూ వచ్చి అందరూ అంటే లైక్ తర్వాత కూడా చెప్పారు మీ మమ్మీ శారీ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారు మీ మమ్మీ శారీ చాలా బాగుంది అని అడిగారు. మమ్మీ కూడా చాలా బాగా రెడీ అయింది ఆ రోజు, ఇక్కడ నేను పిక్చర్ పెడతా చూడండి. సో చాలా బాగా అనిపించిండే, చాలా యంగ్గా నాకు సిస్టర్ అన్నా నమ్మిస్తారేమో అంత బాగా రెడీ అయి ఉండే. సో నేను లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిస్టర్స్ కాబట్టి నేను మా మమ్మీకి సపరేట్గా లైక్ పక్క మమ్మీని కూడా బాగా రెడీ చేయాలి, అందుకే అంత బాగా రెడీ చేయించాను నేను. సో బికాజ్ మా మమ్మీకి కూడా ఇది ఒక బిగ్ ఈవెంట్, నా పెళ్ళే చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి. సో ఇది మా మమ్మీ శారీ, ఇది ఎంత బాగుంది కదా. సో ఇది సాయి కంచిలో తీసుకున్నాం, ఇందాక నా పెళ్లి శారీ ముగ్దాలో, ఇది సాయి కంచిలో. అంటే ఇది నాకు చూడగానే నచ్చేసింది, మమ్మీ ఇది నువ్వు తీసేసుకో, ప్లీజ్ డోంట్ లుక్ బ్యాక్, ఇంకా ఇది నువ్వు తీసేసుకో, నువ్వు ఇది నా పెళ్ళికి కట్టుకోవాలి అంతే అని. బికాజ్ మళ్ళీ నచ్చిన శారీ తీసుకోకుండా ఇంటికి వచ్చామనుకో మైండ్ అంతా అక్కడే ఉంటుంది, అరే అది నచ్చింది అది తీసుకుంటే అయిపోయేదే అని. సో అలాంటి పనులు చేయకండి, నచ్చిందంటే తీసేసుకోండి అంతే. సో ఈ శారీ ఐ లైక్ దిస్ డిజైన్ టు, అంటే కొంచెం పెద్దవాళ్ళకి కదా ఇలా బాగుంటుందని.
సో హ్యాండ్ ఇది కడ్డీ బార్డర్ వచ్చింది సో హ్యాండ్కి ఇలా పెట్టించి ఈ బ్లౌజ్ నచ్చింది యాక్చువల్గా సో ఎంత ఎంత పద్ధతిగా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి నన్ను ఈ శారీలో వా నన్ను నేను ఊహించుకుంటున్నా ఈ శారీలో పక్క నేను ఇది కట్టుకొని నేను పక్క వీడియో చేస్తాను చాలా బాగుంది ఈ బ్లౌజ్ సో మమ్మీకి అయితే ప్రతి శారీ నేను ఉండి సెలెక్ట్ చేశా ప్రతి బ్లౌజ్ నేనే స్టిచ్ చేయించా మీ మమ్మీ వాళ్ళని కూడా అంతే బాగా చూసుకోండి బికాస్ దే ఆర్ ప్రీషియస్ టు అస్ ఐ లైక్ దిస్ రే ఎప్పుడో ఒకసారి పక్క కట్టుకుంటా ఇన్నిసార్లు చెప్తున్నా మా అమ్మ నువ్వు కట్టుకో ఎవడొద్దని అడే అంటది అంటున్నావా మా అమ్మ చూసుకుంటా అనుకుంటుండొచ్చు నా పెళ్ళి అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగే మా ఇంట్లో వ్రతం పూజ అయింది సత్యనారాయణ వ్రతం చెప్పిస్తారు కదా సో ఆ రోజు వ్రతం పూజకి అఫ్ కోర్స్ నాకు బ్రైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి కదా నేను చాలా బ్రైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్ట్ పెట్టగానే చాలా లైక్స్ వచ్చాయి ఐమ్ లైక్ హ్యాపీ బికాస్ ఆఫ్ దిస్ కలర్ అని అనుకున్నా శారీ కలర్ అండ్ ద వే ఐ అపియరెన్స్ యాక్చువల్గా ఇది శారీ ఇది నేను మా మమ్మీ వెడ్డింగ్ శారీస్కి వెళ్ళినాము జనరల్గా అన్ని స్టోర్స్కి అంటే ఓన్లీ పెద్ద పెద్ద షాప్స్లో కాకుండా చిన్న చిన్న షాప్స్లో కూడా వెళ్ళి చూద్దాము ఎలా ఉంటాయి అక్కడ కలెక్షన్ ఎలా ఉంది అండ్ ఆల్సో వాళ్ళు ప్రైస్ ఎంత చెప్తున్నారు చెక్ చేద్దామని నేను మా మమ్మీ వెళ్ళినాము ఒకరోజు సో జెయింట్యూ దగ్గర విఘ్నేశ్వర సిల్క్స్ ఉంటుంది విఘ్నేశ్వరలో చాలా బాగుంటాయి అంటే ఎప్పుడు విఘ్నేశ్వరలో సిల్క్ శారీస్ నార్మల్ 3000-2000 శారీస్ తీసుకుని బాగుంటాయి అని చెప్పేసి నార్మల్ శారీస్కి వెళ్ళినాము బట్ ఈ శారీ అక్కడ వేరే వాళ్ళకి ఏపిస్తుంటే నేను చూసా అది చూడగానే నాకు కావాలి కమన్ అది అది ఎట్టి పరిస్థితుల్లో ఐ నీడ్ టు బై నేను అది వేసుకోవాలి అది వేరే స్టెప్పే తీసుకోవాలి నేను ఇంకా నాకు ఆ శారీ కావాలి అని ఆ కలర్ చూడగానే ఐ వాజ్ లైక్ ఫిదా టు దిస్ కలర్ అండ్ దిస్ సీ దిస్ కలర్ ఎంత బ్రైట్ ఉంది నాకు చూడగానే తీసేసుకున్నా అంటే ఈ శారీ వన్ ఆఫ్ దిస్ శారీ అని చెప్పొచ్చు అంటే వేరే శారీస్ కూడా నాకు ఇంకా చూపించండి అని కూడా అనలేదు ఇందులో వేరే కలర్స్ కూడా ఉండే తీసుకురావాలా మేడం ఇంకా వేరే కలర్స్ అంటే నోనో ఫిక్స్ రోజు రథం అయిపోయి అందరు వెళ్ళిపోయాక నాకు చాలా దృష్టి కూడా తగిలింది శారీ అంత బాగుంది నేను కట్టుకుంటే సో అన్నిటికీ రొటీన్గా ఉండే వర్క్ సో అందుకే ఈ వర్క్ కొంచెం డిఫరెంట్గా ఇట్లా లైన్స్ పెట్టించా సో ఈ బ్లౌజ్ కూడా నేను సపరేట్గా తీసుకుందే ఎవ్రీ బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ ఒక్కటి కూడా వాడలే పట్టువి మళ్ళీ సపరేట్ క్లాత్ తీయించుకొని వాటిపైన డిజైన్ వేపించా సో అన్ని బ్లౌజెస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా ద నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ రిసెప్షన్ మార్నింగ్ ఈ శారీ వేసుకున్నాం టెంపుల్కి వెళ్ళడానికి యాక్చువల్లీ బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్ రే లైక్ బ్లాక్ అంటేనే నేను డ్రెస్సెస్లో కానీ ఎందులో అయినా బ్లాక్ అనిపించింది బ్లాక్ రెడ్ బ్లాక్ అయితే ఫస్ట్ డ్రెస్సెస్లో అయితే పెళ్ళి ఈవెంట్స్లో బ్లాక్ కలర్ అస్సలు వేసుకోవద్దు తెలిసిందే కదా బ్లాక్ అస్సలు వేసుకోవద్దు అని చెప్పారు కాబట్టి నేను అసలు బ్లాక్ వేసుకోలేదు మ్యాక్సిమం సో బట్ ఇది నాకు ఈ శారీ ఎంత నచ్చిందో ఇది 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 ఎక్కడ తీసుకున్నా ఇది ఆర్కే కలెక్షన్స్ జెంట్యూలోనే ఉంటుంది ఇట్ వాస్ లైక్ ఇది పెద్దవాళ్ళు కట్టే శారీ మా అమ్మ నేను ఇది తీసుకునేటప్పుడు అది నువ్వు కడతావా అవే పెద్దోళ్ళు కట్టేది ఎందుకే నువ్వు దాన్ని పట్టుకొని కూర్చున్నాను నో నాకు ఈ శారీ కలర్ నచ్చింది నాకు ఇది కావాలి ఇది క్లాత్ అలా ఉండే అనమాట లైక్ ఇది పెద్దవాళ్ళు కట్టే క్లాత్లా ఉండే బట్ స్టిల్ నాకు ఈ శారీ కావాలి నాకు ఏదైనా కలర్ నచ్చితే ఆ శారీ తీసేసుకుంటా అంతే నేను బేసికల్లీ కలర్ పర్సన్ శారీ ఇది పెద్దవాళ్ళు కట్టేదా చిన్నవాళ్ళు కట్టేదా అని చూడా కలర్ కావాలి మనకు అంతే అండ్ ఆల్సో బార్డర్ చూడండి ఎంత బాగుంది ఐ లైక్ దిస్ బార్డర్ రీ లైక్ ఇది గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి దీనిపైన గోల్డ్ వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ సో ఇలాంటి కలర్స్ మీకు ఏదైనా దొరికితే వెంటనే తీసుకోండి బికాజ్ చూడండి నేను ఈ పిక్లో అంత ప్రిటీ ఉన్నాను అంటే వేసుకుంటే ఆ లుక్ వేరే ఉండేది సో దిస్ ఇస్ ద బ్లౌజ్ సో బ్యాక్ సైడ్ కొంచెం బూటా ఎప్పుడు నేను ఫస్ట్ టైం చూపిస్తున్నాను అనుకుంటా ఇట్లా బుట్టా చేతులు వచ్చి సో ఇది చిన్న హ్యాండ్స్ పెట్టించా సో మ్యాక్సిమం వర్క్ బ్లౌజెస్ అన్నీ 3/4 హ్యాండ్స్ సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ వర్క్ బ్లౌజ్ అది చిన్న హ్యాండ్సే ఉంటాయి లైక్ షార్ట్ హ్యాండ్స్ నెక్స్ట్ కమింగ్ టు మై ఫేవరెట్ శారీ అంటే ఇది కూడా చూడగానే తీసేసుకున్నా అండ్ ఇది లాస్ట్ శారీ ఇంకా చిన్న డిన్నర్ అంటారు కదా చిన్నిందులు అప్పుడు కట్టుకున్నా ఈ శారీ సో ఈ శారీ కూడా నేను అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కట్టుకున్నా ఆ రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దీన్ని కూడా నేను చాలా ఏడ్చా ఈ శారీ పైన కూడా యా సో ఇది నేను కంకటాలలో తీసుకున్నా ఈ శారీ నాకు చాలా నచ్చింది ఇది కూడా చూడగానే తీసేసుకున్నా అనమాట ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ శారీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు
అంటే ఈ శారీ చూడడానికి ఇది ఇంత ప్రైజా, లైక్ ఇది కాస్ట్ అరౌండ్ 10,000 ఏమో అయింది, సో ఇంత ప్రైజా అన్నట్టు ఉంటుంది. కానీ కట్టుకుంటే మాత్రం దీని లుక్ చాలా బాగుండే. సో బార్డర్ ఇంత చిన్నగా ఉండే, లైక్ దిస్ ఇస్ ద బార్డర్ అండ్ బ్లౌజ్ మొత్తం సమ్ డిఫరెంట్ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ లైక్ ఇన్స్టాగ్రామ్లో మేకప్ వీడియో చేసినప్పుడు ఈ శారీ వేసుకున్నా. సో బ్లౌజ్ ఇలా, ఇందులో బ్లౌజ్ ఇలా స్టిచ్ చేపించుకున్నా. ఈ కాంట్రాస్ట్ వచ్చింది, ఇందులో వచ్చిన బ్లౌజే ఐ వాజ్ లైక్ అరే సంథింగ్ ఇలాంటిది ఏమైనా స్టిచ్ చేయించుకుందాం ఇలాంటి కలర్లో సిల్వర్లో అని. బట్ వాడు బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చిందంటే సంథింగ్ అంటే దీని ట్రెండ్, ఈ శారీ ట్రెండే అది కాబట్టి ఇట్లా మొత్తం వేరే కలర్ ఇచ్చేసాడు బ్లౌజ్ అనేసి. సో దట్స్ అ రీజన్ అదే కుట్టించుకున్నా. ఇంకా డార్క్ కలర్స్ ఉన్నాయి ఇందులో, బట్ ఈ కలర్ నాకు నచ్చింది అందుకే తీసుకున్నా. బాగుందా శారీ? మ్యాక్సిమమ్ అన్ని శారీస్ అయిపోయినాయి. సో ఈ వీడియో ఎంతటితో ఎండ్. నెక్స్ట్ నా కమ్మింగ్ వీడియో చాలా ఎక్సైటింగ్ ఉంటుంది మీకు అందరికీ, బికాజ్ నా డ్రెస్ కలెక్షన్ అది. సో మీకు ఈ శారీస్ అన్నీ నచ్చాయని నేను అనుకుంటున్నా. సో కమెంట్ అని లెట్ మీ నో ఏ శారీ అయితే చాలా బాగుందో. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పక్కా ఫాలో అవ్వండి, నేను చాలా యాక్టివ్గా ఉంటాను అందులో. సో ఈ నోటిఫికేషన్ బెల్ కూడా కొట్టండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? సో దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.